Shankar. Hello? Hello, Namaste, Andy. Namaste, Amma. Namaste, Amma. Namaste, Amma. Namaste, Amma. Namaste, Amma. శివలింగాలు బైబుల్ శివలింగాలు దేవతా ప్రతిష్టలు ఋషి ప్రతిష్టలు మానవ ప్రతిష్ట స్వయంభూ శివంగాలు కానీ మన అంతటి మనం అంతటే బుక్ చేసుకోవడానికి అనుమతిస్తున్నారు. అదే కొన్ని కొన్ని శివాలయ శివలింగాల్లోనే దేవతా ప్రతిష్టలు ఋషి ప్రతిష్టలు వస్తారు. మానవ ప్రతిష్ట విగ్రహానికి మాకు రోపు పూజ కాదు ముట్టుకోవడానికి కూడా అనుమతి వస్తుంటే దానికి ఏమిటి, దాని పరిష్కారం అంటే మిమ్మల్ని ముట్టుకోలేకపోవడానికి కారణం అండి? అలా కాదండి, మేము అప్పుడు ఇప్పుడు ఆలయంగా పూజ చేసుకుంటున్నప్పుడు కొన్ని గుళ్ళల్లో విగ్రహాలను ముట్టుకోలేదు ఎందుకండి అని అడుగుతున్నారు. అంటే ఇక్కడ విగ్రహాలు అంటే శివలింగాలేనా లేకపోతే అన్ని అన్ని విగ్రహాలకు సంబంధించి దేవతామూర్తులు అందరికీ సంబంధించి స్వయంభూ లింగాలకి మనం వెళ్ళి అభిషేకం చేస్తున్నప్పుడు కొన్ని గుళ్ళల్లో మాత్రం ఎందుకు వాటిని ముట్టుకొనివ్వరు? అంటే ఇది మళ్ళీ ఈ దేవతలని బట్టి మనం గుళ్ళోకి వెళ్ళి మనము వాటిని ముట్టుకొని అభిషేకం చేసేటువంటి యోగ్యత మనకు కలుగుతుంది. దీనికి పెద్దలు చక్కటి అంటే ఇలాంటి ప్రశ్న చాలా మంది మహానుభావులు అడిగినప్పుడు దానికి ఇటువంటి వాటికి సమాధానం చెప్పగలగాలి అంటే పెద్దవాళ్ళు అవుతేనే దీనికి సరైనటువంటి సమాధానం చెప్పగలుగుతారు. ఇలాంటి ప్రశ్న ఒకసారి ఒక మహానుభావుడు అడిగినప్పుడు పెద్ద గురుగారు వారికి చెప్పినటువంటి సమాధానం ఏంటంటే ఆపరేషన్ థియేటర్లోకి మనల్ని తీసుకెళ్తారా అంటే ఆపరేషన్ థియేటర్లోకి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళరు, డాక్టర్ వెళ్తారు, డాక్టర్తో పాటు డాక్టర్ యొక్క అసిస్టెంట్స్ వెళ్తారు. అలాగే కంప్యూటర్స్ ఉండేటువంటి సర్వర్ రూమ్లోకి సీక్రెట్ ఆపరేషన్ అంటే కంప్యూటర్ రూమ్లోకి మనల్ని వెళ్ళనివ్వరు, దానికి కూడా మళ్ళీ ఒక ప్రత్యేకమైనటువంటి టీం మాత్రమే వెళ్తారు. అలాగే కంప్యూటర్ రూమ్లోకి వెళ్ళేటప్పుడు లేదా ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళేటప్పుడు మనం చెప్పులు వేసుకుని వెళ్ళాం కదా. ఇవన్నీ ఏంటంటే ఒక మనిషి తయారు చేసినటువంటి మెషినరీ ఉండేటువంటి వాటిల్లోకే మనం ఇంత జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మరి ఒక పరమాత్మ రూపము ఒక విగ్రహ రూపంలో అక్కడ ప్రతిష్ఠించబడినప్పుడు దాని దగ్గరికి వెళ్ళి దాన్ని మనం ముట్టుకోవాలి, అభిషేకం చేయాలి అంటే దానికి కూడా మనకు యోగ్యత ఉండాలి. ఆ యోగ్యత అనేటువంటిది అందరికీ ఉండదు. ఇప్పుడు మేము ఉన్నాము, మేము ఏ దేవాలయానికైనా వెళ్ళొచ్చు, ఎక్కడి దాకా వెళ్ళొచ్చు అంటే మేము అంటే నేను చెప్తున్నాను అంటే బ్రాహ్మణులాగా పుట్టినటువంటి వాళ్ళు కొంచెం యోగ్యత ఉండేటువంటి వాళ్ళు ఎక్కడి దాకా వెళ్తారు? గర్భగుడి కంటే ముందర ఉండేటువంటి గడప లోపల స్వామి ఉంటాడు, బయట మేము నిల్చుంటాం, అంతవరకే వెళ్ళగలుగుతాం, లోపలికి మమ్మల్ని కూడా రానివ్వం. ఎందుకని మేము మాకు అన్ని యోగ్యత ఉన్నాయి, మేము నిత్యము అనుష్ఠానం చేసుకుంటాము, మేము పురాణ ప్రవచనాలు చేస్తాము, పూజలు చేస్తాము, హోమాలు చేస్తాము, అన్ని చేస్తాం. కానీ గుళ్ళోకి వెళ్ళేటప్పటికల్లా మాకు కూడా ఒక హద్దు ఉంటుంది, మాకే కాదు ఎవరికైనా ఎంత పెద్దవారికైనా సరే ఒక హద్దు అనేది ఉంటుంది. దాని లోపలికి వెళ్ళి అభిషేకం చేయాలని, అర్చన చేయాలన్నా, అలంకారం చేయాలన్నా సరే దానికి యోగ్యత అనేటువంటి నిర్ణయించబడింది, వాళ్ళు మాత్రమే వెళ్ళగలుగుతారు. ఇది ఎందుకు ఇలా చేశారు అంటే అంతా కూడా కలియుగంలో స్వామి విగ్రహ రూపంలోనే ఉంటాడు అక్షామూర్తి. అక్షామూర్తిగా ఉండేటువంటి పరమాత్మని ముట్టుకోవాలి అంటే నేను వెళ్ళి నేను ఆపరేషన్ చేయాలంటే నేను డాక్టర్నై ఉండాలి. నాకు తెలుసు కదా నేను ఆపరేషన్ చేస్తాను అంటే చేయనివ్వడు. దానికి ఒక సర్టిఫికేట్ కావాలి, దానికి ఒక ఎక్స్పీరియన్స్ ఉండాలి, అనుభవం ఉండాలి, కొంతకాలం ఎవరి దగ్గర అసిస్టెంట్ లాగా పనిచేయాలి, అప్పుడు మాత్రమే మిమ్మల్ని ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళి ఆపరేషన్ చేయించగలుగుతారు. మనము కూడా అంతే, పరమాత్మ దగ్గరికి వెళ్ళి అది ఆపరేషన్ లాగానే, అది కూడా ఒక క్రియే.